नमस्ते मी टीवी तेलुगु न्यूज़ को स्वागत इक वार्ता विवरा चूस्ते राष्ट्र फारेस्ट डेवलपमेंट कॉर्पोरेशन चेयरमैन वंटेरु प्रताप रेड्डी गतानी मर्ची कांग्रेस पै विमर्शलु चेस्तुन्नट्लु पीसीसी कार्यदर्शि आग्रहं व्यक्तं चेशारु। डीसीसी अध्यक्षुडु तूमकुंट्ल नरसारेड्डी स्वगृहंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन मात्लाडारु। माजी मंत्रि शब्बीर अलीनी विमर्शिंचे स्थायि प्रताप रेड्डीकि लेदनि, आयन दयतोने गत असेंब्ली एन्निकल्लो वंटेरु प्रताप रेड्डीकि कांग्रेस बी फारं वच्चिंदन्न विषयं गुर्तु चेसुकोवालनि स्पष्टं चेशारु। 9 ఏళ్లు అవుతున్నప్పటికీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్టాండ్ పూర్తి కాలేదని, 5,000 ఇండ్లు నిర్మించి ఇస్తానని సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరలేదని తెలిపారు। ముఖ్యంగా కమిషన్ల కోసమే రోడ్లు భవనాలు నిర్మించగా పేదలను ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలేమీ చేపట్టలేదని నిలదీశారు। మళ్ళీ కాంగ్రెస్పై విమర్శలు చేస్తే నీ అవినీతి చిట్టాను బయటపెడతామని ఆయన వివరించారు। ఈ కార్యక్రమంలో గజ్వేల్ వర్గల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి సందీప్ రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు మునగారి రాజు, నక్క రాములు గౌడ్, నేతలు వెంకటేష్ గౌడ్, నాగరాజు నేత, యాదగిరి క్యాసారం బాబా, జహంగీర్, శివులు, టిల్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు। గురుపల్లి ప్రతాప్ రెడ్డి గారు బస్టాండ్ నిర్మాణం వద్దకు వెళ్ళి అక్కడ ఏం చెప్పాడో మనందరం గమనించాం। అయ్యా ప్రతాప్ రెడ్డి గారు, ముఖ్యంగా నువ్వు విమర్శించే ముందు ఒక్కసారి నువ్వు ఆత్మ విమర్శ చేసుకోవాలి। కాంగ్రెస్ పార్టీలోకి 2018లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు। ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్వర్యంలో, షబ్బీర్ అలీ గారి అధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది। ఆ రోజులో పార్టీలో చేరే సమయంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఏం చెప్పావో ఒక్కసారి గుర్తుంచుకో। ఈ అవినీతి సొమ్ము నాకు వద్దు, వాళ్ళు అవినీతితో సంపాదించిన టిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రభుత్వం పదవులు నాకు వద్దు అని చెప్పావు, ఇంకా ఎన్నో విషయాలు చెప్పావు। మరి చెప్పిన వ్యక్తివి ఎన్నిక కాగానే టిఆర్ఎస్ పార్టీలో పోయిన, మరి అప్పుడు పోయే సమయంలో నీకు గుర్తురాలేదా ఈ అవినీతి పదవులు అవినీతి సొమ్ము నాకు వద్దని? ఎవడైనా చూస్తున్నాం గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఏ పార్టీలో కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తులు ఓడిపోతే ఏ విధంగా తయారయ్యారో తెలుసు। మరి ఇప్పుడు ఈ టైంలో ప్రతాప్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు శాసనసభ్యునిగా, ఓడిపోయిన కొద్దీ డబ్బులు పెరుగుతున్నాయి తప్ప ఇప్పుడు గడ్వంటి పరిస్థితి ఉంది? నువ్వు డబ్బు సంపాదించాలనేది ఏమే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, అది కూడా ఎన్ని రోజులు ఉంటావో తెలియదు, రేపు నీకు టికెట్ ఇవ్వకుంటే మళ్ళీ ఏ పార్టీ మారుతావో తెలియదు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లోకి వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నావు। ప్రతాప్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తుపెట్టుకో, గజ్వేల్ నియోజకవర్గం సీఎం నియోజకవర్గం సీఎం గారిని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేసినాం, నువ్వు భవంతులు భవనాలు రోడ్లు పోయంగానే ప్రజలు డెవలప్మెంట్ గారు ప్రతి పేదవాడు ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలి, సామాజికంగా డెవలప్మెంట్ కావాలి, ఢిల్లీ డెవలప్ అయినా కాంట్రాక్టర్లు సంపాదించుకోవడానికి నువ్వు భవనాలు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నావు, గతంలో బస్టాండ్ లేకుండా గతంలో సంజీవరావు గీతారెడ్డి గారు నిర్మాణం చేసిన సమయంలో బస్టాండ్ లేకుండా అంత పెద్ద బస్టాండ్ను ఇలా నీలమట్టం చేసి మార్కెట్యార్డ్ కట్టినావు, మార్కెట్యార్డ్ కూడా ముందర ఎంతోమంది చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే వాళ్ళు, మరి వారికి ఆ ముందర షటర్లు కట్టింది, మీరు పేదలకు న్యాయం చేసే వాళ్ళైతే ఆ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కూలగొడుతుంది, బస్టాండ్ రేగుల షెడ్ చేసి బస్టాండ్ పెడుతుంది ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు మన గజ్వేల్ మన ప్రభుత్వ తెలంగాణలో దాదాపు 8-9 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటే బస్టాండ్ నిర్మాణం పెగ్నాపూర్లో కానీ గజ్వేల్లో కానీ ఎన్నికల సమయంలో బస్టాండ్ నిర్మాణం గుర్తొస్తుంది ఆయనకు? మరి నువ్వు చెప్తున్నావు మరి మొన్నటి దగ్గర రేగుల షెడ్ ఉండే, మరి కాలేజీ విద్యార్థులు
మూత్రజాల పోదబట్టే ఆయన బాత్రూంలో ఆ రోజు గుర్తురాలేదా? నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయి 4 సంవత్సరాలు అయిపోయింది దాటింది, మరి 4 సంవత్సరాలు నీకు గుర్తురాలేదా? నీకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటున్నావు, ప్రాజెక్టులు అంటున్నావు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టించిందంటే కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీతోటి, మీరు అవినీతితోటి కట్టిస్తున్నారు. ఇలా భూములు లాక్కురు, ఎవరికి మీరు న్యాయం చేసిరే? 2013 చట్టం ప్రకారం భూములు తీసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం? మరి ఈరోజు చెప్తున్నావు రైతు బంధు రైతు బీమా అని, ఎంతమంది రైతులు చంపారు మన నియోజకవర్గంలో? అది గుర్తుపెట్టుకోను. నువ్వు టీఆర్ఎస్ కేసీఆర్ మెప్పు పొందడానికి అలా మాట్లాడుతున్నావు, గతాన్ని గుర్తుపెట్టుకో. ఇలా షబ్బీరల్లి గాని షబ్బీరల్లి గారిని విమర్శించే స్థాయి నీకుందా? గతంలో షబ్బీరల్లి గారి అధ్వర్యంలో నువ్వు పార్టీ చేరినావు, మేడ్చల్లో కూడా రాహుల్ గాంధీ గారి సమక్షంలో నువ్వు ప్రసంగించినావు. ఏం ప్రసంగించినావో ప్రజలకు తెలియదా? ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా మాట్లాడితే సహించం, గుర్తుపెట్టుకో. నువ్వు సంపాదనే ఎన్ని గజ్వేల వర్గంలో నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయినాక ఎన్ని కబ్జాలు పెట్టావు తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ శివార్లో? మాకు తెలియదా? నీకు డబ్బు సంపాదన కొరకే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయినావు. టికెట్ ఇస్తారని ఆశతోటి నేను మభ్య పెడుతున్నారు వాళ్ళు. రేపు టికెట్ ఇవ్వకుంటే నువ్వు మళ్ళీ ఏ పార్టీకి పోతావు మాకు తెలియదా? టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా నాయకులు మారుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. నిన్న చూసినాం ఇలా రైతుల నుంచి భూములు లాక్కుంటున్నావు, వర్గాల దగ్గర 1200 ఎకరాలు భూములు లాక్కున్నావు. వాళ్ళకి ఎంత ఇచ్చినవే? 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎన్ని కోట్లు కప్పుకుంటున్నావు ఎకరం? కంపెనీలకు 1 నుంచి 2 కోట్ల రూపాయల వరకు కంపెనీలకు అమ్ముకుంటున్నావు. ఇలా గజ్వేల్ సంతపల్లి గ్రామంలో 180 ఎకరాలు ప్రజల భూమిని లాక్కుంటున్నావు. వాళ్ళకి ఎంత ఇస్తా అంటున్నావు? 10 లక్షల 8 లక్షల ఇంత కనుక్కుంటావు. ఇలా ఆ భూములు రోడ్డు ముందర దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. 4 కోట్ల విలువ చేసే రూపాయలు భూమిని 10 లక్షలకు ఇస్తావా? ఇదేనా మీ న్యాయం? ఇదేనా బంగారు తెలంగాణ? ఉద్యోగాలు కల్పిస్తాను. ఏం కల్పించినవే? గజ్వేల తీసుకొచ్చి అక్కడ మారేసిన వాళ్ళు పాపము, వాళ్ళకు జీవనోపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఒక కంపెనీ లేదు. వాళ్ళకి ఇలా గంజాయి తెలంగాణగా మార్చడం, గంజాయి తాగుడు అమ్మే వారిని తయారు చేసిన ఇలా ఇదేనా అనేది? ఇలా సిద్ధిపేట చూడు ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నావు. మరి గజ్వేల ఎందుకు